హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డెట్ బర్డెన్ రేషియో గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ రేషియో గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం, ఎస్పెషల్లీ లాస్ట్ టైం నేను మల్టీబ్యాగర్ స్టాక్స్లో లైవ్ స్ట్రీమింగ్లో వచ్చినప్పుడు దీని గురించి నేను మాట్లాడడం జరిగింది. సో కొన్ని కంపెనీస్కి ఏంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో ఒకటే చూస్తారు జనరల్గా, బట్ నా అభిప్రాయంలో ఏంటంటే డెట్ బర్డెన్ రేషియో కూడా చూడాలి. ఎందుకంటే డెట్ టు ఈక్విటీ రేషియోలో మనకి డెట్ దాని తాలూకు ఈక్విటీ ఈ రెండింటి యొక్క రేషియోసే మనకి కనపడతా ఉంటాయి. సో బట్ డెట్ బర్డెన్ రేషియోలో ఏంటంటే మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాము. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకి ఈ డెట్ని ఎంత త్వరగా వీళ్ళు తీర్చేయగలరు అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. అలాగే ఒట్టి డెట్ టు ఈక్విటీ రేషియో ఒక్కటే మనకి కొలమానం కాదు, ఎందుకంటే కొన్ని కంపెనీస్కి ఈక్విటీ చాలా పెద్ద హ్యూజ్ ఈక్విటీస్ ఉంటుంది, అలాంటప్పుడు వాళ్ళకి డెట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో బట్ మనకేంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తెలిసినప్పుడు మనకి ఈ కంపెనీ తీర్చగలుగుతుందా, డెట్ని ఎంతకాలంలో తీర్చగలుగుతుంది, ఇలాంటి ఎస్టిమేషన్స్ అన్ని మనం వేయచ్చు. సో కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఇంపార్టెంటో డెట్ బర్డెన్ రేషియో కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం డెట్ టు ఈక్విటీ రేషియో, సిరా శానిటరీ వేర్ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో, అలాగే డెట్ బర్డెన్ రేషియో రెండు కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన వీడియో ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఈ ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ చూడండి. సో నేను ఎన్నో వీడియోస్ చేయటం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ROCE దాని మీద నేను లాస్ట్ టైం వీడియో చేశాను, అలాగే మల్టీబ్యాగర్ స్టాక్స్ మీద కూడా నేను ఒక లైవ్ స్ట్రీమింగ్ చేయటం జరిగింది, అలాగే ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో కూడా చేయటం జరిగింది. సో తప్పకుండా తప్పకుండా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సో ఈ వీడియో చూసే ముందు డెట్ టు ఈక్విటీ రేషియో యొక్క వీడియో ఒకసారి చూడండి. అందులో నేను ఎగ్జాంపుల్స్తో ఎలాగైతే డెట్ టు ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలో చేశాను. బట్ ఈ వీడియోలో కూడా నేను మీకు చిన్న క్లారిఫికేషన్ ఉంది స్క్రీనర్లో, దాని గురించి ఈ వీడియోలో కూడా నేను డెట్ టు ఈక్విటీ రేషియో నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో హౌ టు క్యాలిక్యులేట్ డెట్ టు ఈక్విటీ రేషియో, అలాగే డెట్ బర్డెన్ రేషియో కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకే, సో ఈ వీడియోలో నేను సిరా శానిటరీ వేర్ ఎగ్జాంపుల్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో మనకి డెట్ టు ఈక్విటీ రేషియోలో ఎలాగైతే మనం ఫస్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో ఒకసారి నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మనకి తెలుసు డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో మనకి దానికి కావాల్సింది డెట్. సో డెట్ అంటే మనకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక ఇలా డాక్యుమెంటేషన్ ఆల్రెడీ నేను చేయటం జరిగింది. సో మీకు కనుక ఇలాంటి ఇవన్నీ కూడా ఒక ఆల్రెడీ నేను ఫోర్స్ మోటార్స్ మీద వీడియో చేశాను, అది కూడా త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను. సో ఇవన్నీ ఇలాంటి ఈ మెటీరియల్ అంతా, అలాగే ఈ స్క్రీన్ షాట్స్, ఇలాగ నేను తీసిన ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ రూపంలో ఇవన్నీ మీకు ఒక వెబ్సైట్లో మీకు కావాలి అంటే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, మనకు ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. సో అందులో నేను చేసే అనాలిసిస్ అంతా కూడా అందులో పొందుపరుస్తాను. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు వాటి స్క్రీన్ షాట్స్ కానీ, మెయిన్ పాయింట్స్ కానీ, ఇలాంటివన్నీ ఎన్నో కంపెనీస్ మనం ఇప్పటివరకు అనలైజ్ చేసాం, వాటన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా, అలాగే టెక్నికల్స్ కూడా, చార్ట్స్, అవి ఫామ్ అయ్యే ప్యాటర్న్స్, ఇలాంటి అన్నీ కూడా నేను ఆ వెబ్సైట్లో రాయాలనుకుంటున్నాను. సో అది మీకు ఇష్టమైతే తప్పకుండా ఆ వెబ్సైట్ నేను చేస్తాను. సో తప్పకుండా మీకు ఆ వెబ్సైట్ కావాలంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మీకు ఆ వెబ్సైట్ కావాలని చెప్పి. సో నేను దాన్ని బిల్డ్ చేసే పనిలో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మీకు డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. సో దానికి డెట్ టు ఈక్విటీ రేషియో మనకి డెట్ తీసుకుంటాము. సో డెట్ అంటే మనకు తెలుసు చూడండి, టోటల్ డెట్. సో టోటల్ డెట్లో మనకి లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ ప్లస్ షార్ట్ టర్మ్ బోరోయింగ్స్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ అంటే నాన్ కరెంట్ లయబిలిటీస్. సో నాన్ కరెంట్ లయబిలిటీస్ కింద బోరోయింగ్స్ చూడండి. సో దగ్గర మనకి 4590, ఇదంతా ఇదేంటంటే ల్యాక్స్లో ఉంది. సో ఇక్కడ మీకు కనిపించింది కదా, ల్యాక్స్లో ఉంది. సో ఇది ల్యాక్స్లో ఉంది. సో అందుకని ఇప్పుడు మనకి ఇది మనకి క్రోర్స్లో కావాలంటే డివైడెడ్ బై 100 చేస్తాం. సో 4590 డివైడెడ్ బై 100 అంటే దగ్గర 46 మనకి బోరోయింగ్స్. సో లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ 46, అలాగే షార్ట్ టర్మ్ బోరోయింగ్స్ కూడా 46. సో 46 మనకి 92 crores మనకి డెట్ ఉంది. ఓకే, 46 + 46 = 92. ఇది డివైడెడ్ బై ఈక్విటీ. సో ఈక్విటీ మనకు తెలుసు, టోటల్ ఈక్విటీ అని కానీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని కానీ అంటారు. సో ఇక్కడ మనకు చూడండి 60562 ఉంది కదా, ఇది డివైడెడ్ బై 100 వేస్తే 605. సో మనకి 605.62 ఉంది కాబట్టి మనం 606 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం, డివైడెడ్ బై 606. ఓకే,
సో ఇప్పుడు మనకి డెట్ అనే డెట్ టు ఈక్విటీ రేషియో వచ్చింది 0.15. బట్ మనకి ఇక్కడ స్క్రీనర్లో చూడండి, మీరు మీకు కనిపిస్తుంది ఇక్కడ స్క్రీనర్లో చూడండి, డెట్ టు ఈక్విటీ రేషియో 0.04 అన్నాడు. బట్ అది కరెక్ట్ కాదు. మనకి మనకి ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో మనకి 0.15. ఓకే, సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది 0.15. సో స్క్రీనర్లో తప్పు ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఈ వీడియో డెట్ బర్డెన్ రేషియో కాబట్టి, సో ఇందులో మనం డెట్ బర్డెన్ రేషియోకి మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కావాలి. ఓకే, సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? మనకి ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు ఇది క్యాలిక్యులేట్ చేసి చూపించాను, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద వీడియో చేసి చూపించాను. సో ఆ వీడియో మీకు కనుక కావాలి అంటే కనుక సో ఇక్కడికి వెళ్ళండి, నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను లింక్. సో ఇక్కడ నుంచి చూసారా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అని, సో ఇందులో నేను క్యాలిక్యులేట్ చేసి కూడా చూపించాను. సో ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ యొక్క ఫార్ములా చూద్దాం మనం. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. ఓకే, నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ మైనస్ సిడబ్ల్యూఐపి అంటే మన క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఎక్కడ వస్తుంది? మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఉంటుంది. సో దానికోసం మనం యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్దాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోకి వెళ్దాం. ఓకే, సో ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఇక్కడ చూసారు కదా నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో దీది ఎంత? 7543. సో 7543 డివైడెడ్ బై 100 చేస్తే 75. సో మనకి నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఎంత? 75. సో అదే ఇక్కడ నేను రాశాను, 75 crores. ఓకే, సో ఇప్పుడు మనకి సిడబ్ల్యూఐపి కావాలంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఏదైనా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది. ఎందుకంటే ఈ క్యాష్ ఫ్లో మనకు రావాలంటే, మనకి క్యాష్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రావాలంటే ఏదైతే ప్రోగ్రెస్లో ఏదైనా వర్క్ జరుగుతుంటే దాన్ని ఫస్ట్ పే చేయాలి. కాబట్టి దాన్ని పే చేసిన తర్వాత మిగిలింది మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనమాట. ఓకే, సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. ఈ సిడబ్ల్యూఐపి మనకి ఇక్కడ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇది 488. ఓకే, సో 488 డివైడెడ్ బై 100 ఎంత? 4.88. సో దాన్ని నేను 5 crores అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ 5 crores వేస్తాను. సో మనకి ఇప్పుడు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత? 70 crores. ఓకే, సో ఎందుకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇంపార్టెన్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫస్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయండి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంపెనీ యొక్క మనకి ప్రాఫిట్స్ తర్వాత రెవెన్యూ, ఫస్ట్ కంపెనీ ఏదైనా వస్తువు అమ్మి రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది. రెవెన్యూస్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్లో నుంచి మనకి ట్యాక్సెస్ ఇంట్రెస్ట్ అవన్నీ తీసేస్తే మనకి ప్యాట్ వస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దాన్నే నెట్ ప్రాఫిట్స్ అంటారు. ఈ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మన జోబులోకి వెళ్ళదు. నెట్ ప్రాఫిట్లోంచి మనం కంపెనీకి కొంత ఏదైతే కంపెనీ మరి రన్ అవుతూ ఉండాలి కదా, సో ఆ రన్ అవుతూ ఉండటానికి ఆ కంపెనీ ఆ నెట్ ప్రాఫిట్స్లోంచి కొంత అమౌంట్ తీసేయాలి. సో ఆ అమౌంట్స్ అన్నీ తీసేసిన తర్వాత మనకు మిగిలేదు ఫ్రీ క్యాష్ ఫ్లో. ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో ఏంటంటే మన జోబులోకి వెళ్ళే డబ్బులు అనమాట. సో శాలరీ వచ్చిన తర్వాత మీ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర కొంత డబ్బు మిగులుతుంది, అది ఫ్రీ క్యాష్ ఫ్లో. ఆ ఫ్రీ క్యాష్ ఫ్లోని మీరు ఏం చేస్తారు? ఇన్వెస్టింగ్లో కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా అప్పులు ఉంటే అవి తీర్చడానికి కానీ అలా వాడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వల్ల కంపెనీ ఏం చేస్తుందంటే ఇన్వెస్టింగ్ ఎక్కడైనా వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే డివిడెండ్స్ లాగా మనకి పంచవచ్చు, లేకపోతే మళ్ళీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో కంపెనీ మళ్ళీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో పెట్టచ్చు, లేకపోతే డివిడెండ్స్ లాగా మనకు పంచవచ్చు, లేకపోతే డెట్ని రెడ్యూస్ చేయొచ్చు, లేకపోతే క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం వేరే చోట అప్పు తీసుకురాకుండా ఇదే ఫండ్స్ని వాడచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో అందుకని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత? 70 crores. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోల్ క్రియేట్ చేశాను. సో అందులో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఈ ఛానల్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ఒక పోల్ క్రియేట్ చేశాను. మొదటిది టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే రెండు బోత్ అని చెప్పి. సో మీకు ఏదైతే మీ ఆప్షన్ ఏదైతే అదైందో అది బోత్ అని చెప్పి కానీ, లేకపోతే టెక్నికల్ కానీ ఫండమెంటల్ కానీ ఓట్ చేయండి అందులో. అలాగే నేను మీకు ఈ ఛానల్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మీకు కామెంట్స్ రూపంలో కూడా మీరు చెప్పచ్చు. సో తప్పకుండా అది కూడా కామెంట్ చేయొచ్చు. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా లాగిన్ అవ్వకపోతే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, తప్పకుండా అందులో కూడా రిజిస్టర్ అవ్వండి. సో ఇలాంటి ఎన్నో కంపెనీస్ గురించి నేను స్టడీ చేసే కంపెనీస్, నేను తారాసుపడే మంచి మంచి పాయింట్స్ అవన్నీ మీకు అందులో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు వెబ్సైట్ కనుక కావాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని, ఈ కంపెనీ యొక్క అనాలిసిస్ అన్ని, వీటి స్క్రీన్ షాట్స్, ఇలాగ నేను ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా ఇలా స్క్రీన్ షాట్స్, ఇవన్నీ కూడా అందులో నేను ఏర్పరచడానికి ట్రై చేస్తాను. సో ఇదంతా కూడా మీకు కావాలి అంటే కనుక తప్పకుండా మనకు వెబ్సైట్ కూడా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నేను వెబ్సైట్ని బిల్డ్ చేసే పనిలో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. సో 70 crores వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి కావాల్సిందండి డెట్ బర్డెన్ రేషియో. సో డెట్ బర్డెన్ రేషియోలో మనం ఏం చేస్తున్నాం అంటే, ఓకే, సో మనం డెట్ బర్డెన్ రేషియోలో చూడండి, మనం డెట్ బర్డెన్ రేషియో ఏంటంటే ఫార్ములా మనకి
డెట్ మనకి డెట్ ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, డెట్ డివైడెడ్ బై ఫ్రీ క్యాష్ ఫ్లో. సో డెట్ ఇందాక మనకి 70 crores వచ్చింది కదా, 72 crores అను 92 crores, 46 + 46 92 వచ్చింది కదా. సో అది మనకి డెట్. ఓకే, సో 92 డెట్ డివైడెడ్ బై ఫ్రీ క్యాష్ ఫ్లోస్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత వచ్చినాయి, 70 crores. ఓకే, ఇస్ ఈక్వల్ టు 1.3. ఓకే, సో డెట్ మనకి డెట్ బర్డెన్ రేషియో 1.3 వచ్చింది. సో జనరల్గా డెట్ బర్డెన్ రేషియో లెస్ దాన్ 3 ఉంటే మంచిది అంటారు. సో ఇప్పుడు మనకి 1.3 వచ్చింది. సో ఈ కంపెనీ యొక్క డెట్ బర్డెన్ రేషియో కూడా ఇన్ లిమిట్స్లోనే ఉంది, డెట్ ఈక్విటీతో పాటు డెట్ బర్డెన్ రేషియో కూడా లిమిట్స్లోనే ఉందని అర్థమవుతుంది. ఓకే, సో డెట్ బర్డెన్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి మనకు డెట్ తీసుకున్నాం. డెట్ అంటే మనకు తెలుసు లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ప్లస్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్, అవే నాన్ కరెంట్ బారోయింగ్స్, అలాగే కరెంట్ బారోయింగ్స్. సో ఆ రెండింటిని యాడ్ చేసాము. ఆ తర్వాత ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసాం. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము అంటే మనం నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ తీసుకున్నాము, బ్యాలెన్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి మనము సిడబ్ల్యూఐపి తీసుకున్నాం. రెండింటిని మైనస్ చేస్తే మనకి 70 crores వచ్చింది. సో 92 divided by 70 చేస్తే మనకి 1.3 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు ఏ కంపెనీ యొక్క డెట్ బర్డెన్ రేషియో అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీస్లో డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ దాన్ 1 ఎలా అయితే అనుకుంటారో అలా మెయింటైన్ చేయాలో చెక్ చేస్తారు. డెట్ బర్డెన్ రేషియో కూడా అలాగే చెక్ చేయండి. సో లెస్ దాన్ 3 ఉంటే మనకు ఆ కంపెనీ మంచి కంపెనీ అని మనం కన్సిడర్ చేయొచ్చు. డెట్ లెవెల్స్లో డెట్ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వెబ్సైట్ గురించి, అలాగే మీరు ఈ ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా రాయండి. అలాగే మన ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మన 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మీకు ఒక నేను సర్ప్రైజ్ ఇస్తాను. సో మనం త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం. ఓకే, సో వెబ్సైట్ గురించి, అలాగే ఈ ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే విషయాల మీద తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.